హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను చిలకలూరిపేటలో ఉన్నాను. చిలకలూరిపేటలో ఉన్న మార్కెట్ ఏరియా ఇదంతా కూడా, దీన్ని బోస్ రోడ్ అని పిలుస్తుంటారు. ఈ బోస్ రోడ్లో రత్న బేకర్స్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక చిన్న టిఫిన్ సెంటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కేవలం 3 రకాల టిఫిన్స్ ఉంటాయి, బట్ టేస్ట్లో మాత్రం దొల్లగుడేస్తాయట. చాలా బాగా ఫేమస్ ఈ చిలకలూరిపేటలో ఈ టిఫిన్ సెంటర్ అనమాట. అదే జగదీష్ అన్న టిఫిన్ సెంటర్. ఈ జగదీష్ అన్న టిఫిన్ సెంటర్లో అసలు ఉన్న ఆ 3 రకాల టిఫిన్స్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం, రండి. అన్న జగదీష్ అన్న నమస్తే అన్న. ఏందన్న మీ టిఫిన్ సెంటర్ గురించి మొత్తం ఓదరు కొడుతున్నారు. చిలకలూరిపేటలో టిఫిన్ ఎక్కడ బాగా ఫేమస్ అంటే నీ గురించి చెప్తారు. మన క్వాలిటీ కష్టం నమ్ముకున్నాం కాబట్టి మధ్యతరగతికి అందుబాటు ఉంటుంది కాబట్టి అందరు చెప్పుకుంటాం. అది కూడా ఈవినింగ్ టిఫిన్స్ మీ దగ్గర బాగా స్పెషల్ అట. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? 3 ఉంటాయి అంటారు. మామూలు ఇడ్లీ, ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, ఆవిరి కుడుము, ఆవిరి కుడుము, మెత్తడి దోశ. ఏదైనా మెత్తడి దోశ, మెత్తడి దోశ, ఓన్లీ మెత్తడి దోశ. స్మూత్గా ఉంటుంది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, ఓన్లీ ఇడ్లీ, దోశ, ఆవిరి కుడుము, ఈ 3 రకాల టిఫిన్స్ ఉంటాయి. కావాలనుకుంటే మనకి ఎక్స్ట్రాగా నెయ్యి, నేతి ఇడ్లీ ఉంటుంది. నెయ్యి వేస్తాం, అందరికి వేస్తాం, వద్దు అన్న వాళ్ళకి ఆపేస్తాం. అందరికి మామూలు రెగ్యులర్ గా తీసుకున్నా నెయ్యి ఉండవు. ఓకే, అందరికి నెయ్యి వేసేస్తాం. ఎక్కడన్నా ఏరియా ఎక్కడ ఇది ఏరియా? ఇది చిలకలూరిపేట రత్న బేకరీ బోస్ రోడ్ అంతే. ఇదే మెయిన్. ఓన్లీ ఈవినింగ్ ఎందుకన్నా మీ దగ్గర? ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో అందరు షాపులు 10 తెలుస్తారు. భోజనానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అందుకని మేము ఎర్లీగా 3 స్టార్ట్, మధ్యాహ్నం 3 స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు. ఎవరైనా భోజనం తినని వాళ్ళు ఎవరైనా ఉండాలి, వాళ్ళకి అడ్రస్ అర్థమైపోయింది, పలానా చోటకి వెళ్ళండి అని చెప్తారు, వచ్చేస్తారు. దానికోసం ఊర్లోకి ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఈవినింగ్ టైమ్ మంచి టిఫిన్ తినాలంటే మీ దగ్గరికి పంపించేస్తారు. అందుబాటులో ఉంటుంది, చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రిపరేషన్ అంతా ఇంటి దగ్గర అన్న? ఇంటి దగ్గర తయారు. ఇంటి దగ్గర అమ్మ, ఇంకా 4 వర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, 4 వర్కర్స్ బయట వాళ్ళు వస్తారు, అందరు కలిసి చేస్తారు. మా కింద ఒక 10 ఉంటారు. 10 ఒక చిన్న బండి మీద మీ ఫ్యామిలీతో పాటు మరో 11 ఉన్నారు మా దగ్గర మొత్తం. మీ ఫ్యామిలీ కాకుండా? మాకు కాకుండా. వావ్, సూపర్ కదా. 11 స్టాఫ్. ఓన్లీ ఒకే ఒక పూట, ఒక పూట ఈవినింగ్ మాత్రమే వస్తారు. అందరు ఉదయం ఉండదు, ఉదయం ఉండదు, ఎక్కువ హడావుడు ఉండదు. ఇవే మాత్రమే కంటిన్యూగా తయారవుతాయి. 25 సంవత్సరాల నుంచి ఇదే ఐటమ్స్. 25 99 పెట్టాను నేను, ఇప్పుడు 2020. ఇదే ప్లేస్ అన్న? ఇదే ప్లేస్. 99 నుంచి 20 అంటే ఇప్పటి వరకు 25 ఇంకా మా నాన్న అయితే వేరే చోట ఇంకో 5 చేశారు. 40 దాటి అనుభవం మీ నాన్నగారి దగ్గర నుంచి ఉంది. మా నాన్నగారు చాలా సంవత్సరాలు, చాలా బోర్డు కూడా లేదు, అసలు అవసరం లేదు. ఏమంటారు, ఏమని పిలుస్తుంటారు? జగదీష్ టిఫిన్ అంటే. జగదీష్ మీ పేరు? జగదీష్. జగదీష్, జగదీష్ అన్న టిఫిన్స్ అంటారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు చేసి ఉందా పార్సిల్స్ కట్టి ఉంచండి అలా చెప్తా ఉంటారు. వాళ్ళు వచ్చేయడానికి అందించి పంపించారు. ఇంటి దగ్గర నుంచి క్యాన్లు వచ్చేస్తాయి అంతే. ఒక రిక్షా ఉంటుంది మా కింద. చట్నీస్ ఏమేమి? చట్నీ, పల్లీ చట్నీ. ఇది పల్లీ చట్నీ. ఓకే, పల్లీ చట్నీ. చట్నీలు చాలా స్పెషల్గా ఉన్నాయి, ఎందుకు చూపిస్తున్నాను నేను. ఇది ఇదేం చట్నీ అన్న? ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ, అల్లం చట్నీ చూసారా ఎంత క్వాలిటీగా అదిరిపోయిందో. నెక్స్ట్ ఇది ఇదన్నా? ఇది నిమ్మకాయ చట్నీ. నిమ్మకాయ చట్నీ, వావ్. కలర్ చూస్తుంటే బాబా నోరు ఊరిపోతుంది అసలు. కలర్ చూస్తుంటే నాకు బాగా స్పెషల్ అనిపించింది ఏంటంటే అన్న, ఇదన్నా. ఇంత స్వచ్ఛంగా, ఇంత క్వాలిటీగా ఎక్కడ కారపడి నాకు అనిపించిన, సీరియస్లీ. అంటే చాలా చోట్లకి వెళ్తాను కదా. ఏంటి, మేమే సొంతంగా కొంటారు, మేమే సొంతంగా ఎండు మిరగాయలు కొనుక్కొని తయారు చేసుకుంటాం. మీరు తయారు చేసుకుంటారు, అందుకే ఇంత క్వాలిటీ కనిపిస్తుంది చాలా క్లియర్గా. వావ్, బయట కొనేది కాదు అసలు. నెయ్యి, నెయ్యి మాకు ఒక రెగ్యులర్ కస్టమర్. మేము రోజుకి 1-2 వాడతాం కాబట్టి వాళ్ళ లాభం కూడా చూసుకోకుండా క్వాలిటీ ఇస్తారు మాకు. కంటిన్యూషన్ బిజినెస్, సంవత్సరాల తరబడి మాకు మంచి నెయ్యి తెచ్చిస్తారు. ఇడ్లీ అయితే ప్లేట్ ఎన్ని వస్తాయి? ఇడ్లీ 3 20 రూపాయలు. అట్టు దోశ 1 10 రూపాయలు. దోశ 1 10 రూపాయలు. అది ఆవిరి కుటుంబం. ఆవిరి కుటుంబం కూడా 3 నెయ్యి తోటి 20 రూపాయలు. ఏనే సరే నెయ్యి వస్తుంది 10 నుంచి 20 అంతే. అంతే 30 రూపాయలు, 40 రూపాయలు మాక్సిమం కడుపు నిండిపోయింది. అంతే అంతే.
బాగుందన్న, చాలా బాగుంది. చాలా మంది జనం కూడా అసలు ఫ్యాన్స్ ఎక్కువ మామూలు మొత్తం లోపల నిండిపోయింది, బయట నిండిపోయింది. ఇవాళ ఇంకా ఫ్రైడే కాబట్టి శనివారాలు అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు అంటారు. ఇంకా అసలు ఈ ఖాళీ ఉండదు, ముందు మాట్లాడే ఖాళీ. నీట్గా అడ్డాకులు వేసి కడుతుంటారేమో మొత్తం అంతా. ఓకే చిలకలూరిపేటలో గ్రంథాలయం బజార్ అంటారు దీన్ని. ఈ గ్రంథాలయం బజార్లో ఆర్ఆర్ షోరూమ్ బ్యాక్ సైడు, రత్న బేకరీ ఆపోజిట్ ఉంది టిఫిన్ సెంటరు. చాలా రుచిగా ఉంటుంది, రేట్స్ కూడా చాలా తక్కువ, ఆవిరి కూడా ఉంటుంది, నెయ్యి వేస్తారు, ఇడ్లీ అట్టు ఈ మూడు రకాలు ఉంటాయి. కిచెన్ సెక్షన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల విజిలేజెస్ వాళ్ళందరికీ ఇది చాలా మెయిన్ పాయింట్. ఈ బజ్జీలు పునుగులు ఈ నూనె వస్తువులు తినే బదులు ఆరోగ్యకరమైంది ఈ ఇడ్లీ దోశ ఇవి తిని అందరూ చాలా సాటిస్ఫై అండి. రేట్లు మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఉదయం ఉండదండి, ఈవినింగే, రాత్రి 9 వరకు ఉంటుంది, 4 గంటలకు స్టార్ట్ చేస్తారు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చిలకలూరిపేట బోస్ రోడ్, రత్నా బేకర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి చాలా చిన్న టిఫిన్ బండి అనమాట. ఇది జగదీష్ టిఫిన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇంటి దగ్గరే ప్రిపరేషన్ అంతా కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ సేల్స్ మాత్రమే ఉంటాయి. మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి. మూడు రకాల చట్నీలు, ఒక కారపొడి అందులోకి అయితే సర్వ్ చేస్తారు. చాలా బాగా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. ఇదంతా కూడా చుట్టుపక్కలంతా కూడా మార్కెట్ ఏరియా, మొత్తం చిలకలూరిపేట మెయిన్ మార్కెట్ ఏరియా అంతా కూడా ఈ చుట్టుపక్కల విస్తరించి ఉంటుంది. దాంతో ఇక్కడికి టిఫిన్స్ కోసం చాలామంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మార్కెట్లో పనుండి వచ్చేవాళ్ళు కానివ్వండి, మార్కెట్లో వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, చాలామంది ఇక్కడికి ఈ టిఫిన్స్ కోసం వస్తుంటారు. అయితే ఈ టిఫిన్స్ అయితే మాత్రం ఉదయం నుంచి అయితే ఉండదు, కేవలం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ ఈ టిఫిన్ బండి అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఎలాంటి చడి చప్పుడు కూడా ఉండదన్నమాట. నేను యాక్చువల్గా టిఫిన్స్ ఫేమస్ అంటే ఈరోజు ఉదయమే వచ్చేసాను. ఉదయం వచ్చి ఇక్కడ బండి లేదేంటబ్బా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, ఉదయం పూట ఉండదండి జగదీష్ టిఫిన్స్, ఈవినింగ్ ఉంటుంది, ఈవినింగ్ 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, అలా కంటిన్యూగా నైట్ వరకు ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని మళ్ళీ మధ్యలో వేరే షూట్ చూసుకుని ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి చేరాను. వచ్చేపాటికే పొద్దున్న చూస్తే అసలు ఒక పెట్ట లేదు ఇక్కడ, మధ్యాహ్నం చూసే టైంకి అసలు ఖాళీయే లేదనమాట. అంత బిజీగా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఇంటి దగ్గర అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అక్కడ వర్కర్స్, జగదీష్ అన్న వాళ్ళ తాలూకా వాళ్ళు అందరూ కూడా ఈ టిఫిన్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు మరి ఎక్కువ రకం టిఫిన్స్ మరి ఎందుకు వెళ్ళేది నాకు తెలియదు. కానీ అంటే ఇక్కడ రెగ్యులర్గా వీళ్ళు వేసే ఈ దోశలు కానివ్వండి, ఇదైతే మనకి రెగ్యులర్ ఇడ్లీ, అలాగే ఇది ఆవిరి కుడుము అంటున్నారు. అంటే ఇది కూడా ఇడ్లీ షేప్లోనే ఉంది, కానీ ఆవిరి కుడుము అంటే పూర్తిగా కూడా మినప పిండితో తయారు చేస్తారు. అంటే గారెలకు వాళ్ళకి ఎలాంటి పిండి అయితే యూజ్ చేస్తారో ఆ పిండితో ఈ ఆవిరి కుడుము అయితే తయారు చేస్తారట. ఇకపోతే ఈ దోశలు, చట్నీలు అయితే 3 రకాలు ఆల్రెడీ మీకు చూపించాను. చట్నీలు కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మీకు చట్నీలు రెగ్యులర్గా ఓకే, అంటే పప్పుల చట్నీ కానివ్వండి, అల్లం చట్నీ కానివ్వండి, ఇంకో చట్నీ రెడ్ చట్నీ, ఇది ఈ మూడు చాలా మంచి లుక్తో కనిపిస్తున్నాయి ఓకే అనుకుంటే, వీటన్నిటికీ మించి కారపొడి మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీకు చూసిన వెంటనే కూడా అది వేసుకుని తినాలనే ఒక కోరిక కలుగుతుంది. కారపొడి అంత బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ. టిఫిన్స్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఒక దోశ 10 రూపీస్ అట, సైజ్ అయితే మాత్రం కొంచెం పెద్దగానే ఉంది. 3 ప్లేట్కి 3 ఇడ్లీ కానీ, 3 ఈ ఆవిరి కుడుము కానీ వస్తాయట 20-25 రూపాయలట ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం. దాదాపు 25 ఏళ్ళ నుంచి జగదీష్ గారు అయితే నడుపుతున్నారు. ఇంకొక 25 ఏళ్ళు, అంతకుముందు 25 ఏళ్ళు వాళ్ళ ఫాదర్ ఇంకొక చోట రన్ చేసేవారట. టోటల్గా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మొదలు పెడితే 50 ఇయర్స్ జర్నీ వాళ్ళకు ఉంది. లేదు ఆయన దగ్గర నుంచి తీసుకున్నా కూడా 25 ఇయర్స్ ఇదే ప్లేస్లో ఇదే టిఫిన్స్ని సేల్ చేస్తున్నారట జగదీష్ గారు.
సో చిలకలూరిపేటలో బాగా ఫేమస్ అయిన టిఫిన్స్ని మనం కూడా టేస్ట్ చేసేద్దాం. మరి స్టార్టింగ్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ మీద చక్కగా నెయ్యి పోసి ఇచ్చారు. ఇడ్లీని మంచి అదిరిపోయే చట్నీల్లో అలా అలా వంచుకుని స్మూత్గా దిగిపోతుంది అన్నమాట. ఈ నిమ్మకాయ చట్నీతో తింటుంటే బాగుంది. అల్లం చట్నీ అయితే కలిసిపోయింది ఇందులో. అల్లం పచ్చిమిర్చి కాంబినేషను చితకొడేయాలి. కారపొడి అండి చాలా స్పెషల్గా ఉంది. ఆ వెల్లుల్లి ఫ్లేవరు, ఆ స్పైస్ జువ్వమన్నాయి ఒక్కసారిగా. దోశ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అంత స్మూత్ ఉంది అయ్యా. అసలు ఈ ఆవిరికుడుము సంగతి కూడా చూద్దాం. ఆవిరికుడుము అంటే ఆవిరి ఇడ్లీ లాగే ఉంది మరిది. ఇడ్లీ టేస్టే ఉంది లైట్గా, బట్ టేస్ట్ అయితే బాగుంది. అంటే కొంచెం లైట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కానీ, బట్ ఇంచుమించు దగ్గర దగ్గర ఇడ్లీలాగా ఉంది. ఈ చట్నీనండి ఈ కారపొడి రెండు కలిపి కొడితే ఉందండి. నా సామీ రంగ అదిరింది. అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫ్కోర్స్ రత్న బేకర్స్ అంటే చాలామంది తెలుసు. అంటే మనకి మీరు ఏదైనా కార్ల మీద వస్తే మాత్రం అక్కడ ముందు అయితే పార్క్ చేసుకోవాలి. కార్స్ మీద కొంచెం ఇబ్బంది లోపలికి రావాలంటే. బైక్స్ బెటరు. చక్కగా ఒక పేపర్ మీద ఈ అడ్డాకి వేస్తున్నారు. అడ్డాకిలో టిఫిన్స్ సర్వ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మందే వస్తున్నారు కస్టమర్స్ కూడా. అంటే మేబీ ఈ మార్కెట్ చెప్పాను కదా, లోకల్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి చాలా ఫేమస్ టిఫిన్స్ అంటారు కాబట్టి చాలా ఎక్కువ మందే ఇక్కడికి అయితే టిఫిన్స్ టేస్ట్ చేయడం కోసం వస్తున్నారు. బయట నుంచి ఊరి నుంచి వచ్చే వాళ్ళకి కూడా నాకు తెలిసి ఈ చిలకలూరిపేటలో ఫేమస్ ఈటరీ స్పాట్స్ అడుగుతుంటే ఈ జగదీశ్ అనే టిఫిన్ సెంటర్ కూడా చెప్తున్నారు అన్నమాట. మూడే మూడు రకాల టిఫిన్స్, మూడే రకాల చట్నీలు, ఒక కారపొడితో ఓవరాల్గా చిలకలూరిపేటలో ఉన్నటువంటి జగదీష్ అన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ అయితే మాత్రం ఇరగదీసినాయి. ఇది ఓవరాల్గా జగదీష్ అన్న టిఫిన్ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.